నీలిపూల బతుకమ్మతో ఆరంభమైన పూల పండుగ వాడవాడల గుడిలో సందడి చేసిన ఆడపడుచులు మహిళలకు మంత్రి ఈశ్వర్ బతుకమ్మ శుభాకాంక్షలు పెద్దపూల్లో చీరలు ఆసర పించెల పంపిణీ చేసిన కొప్పుల పెద్దపల్లి మున్సిపల్ 14వ వార్డులో సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన చైర్పర్సన్ దాసరి మమతా రెడ్డి పెద్దపల్లిలో బీఎస్పీ ఆధ్వర్యంలో బహుజన బతుకమ్మ సంబరాలు రాబోయే రోజుల్లో తెలంగాణలో నీలి జెండా ఎగురుతుందన్న దాసరి ఉష వివాదాస్పదమైన పెద్దపల్లి జెండా కూడలి దేవి నవరత్నోత్సవ మంటప నిర్మాణం పోలీసుల రంగ ప్రవేశంతో సద్దుమణిగిన గొడవ తప్పే చేయకపోతే తడిపటతో గుడికి రావచ్చు కదా ఎమ్మెల్యేకు ఓదెల కాంగ్రెస్ డిమాండ్ సురేష్ రెడ్డి ఇంట్లో దీన్ దయాల్ జయంతి బడుగుల అభివృద్ధికి దీన్ దయాల్ కృషి మరవరానిది ధర్మారంలోని బడుల్లో బతుకమ్మ సందడి పిల్లలు టీచర్లు ఆడి పాడారు ప్రతి వరి పంటలలో సోకిన తెగుళ్ల నివారణకు తగిన మందులు వాడాలి రైతులకు సూచించిన పెద్దపల్లి ఏడీఏ శ్రీనాథ్ బతుకమ్మ ఉత్సవాల నేపథ్యంలో 11వ వార్డు రంగంపల్లిలోని స్థలాలను చదును చేయించి డస్ట్ పోంచిన కౌన్సిలర్ పూదరి చంద్రశేఖర్ పెద్దపల్లి 20వ వార్డులో కొనసాగుతున్న సీసీ రహదారి నిర్మాణ పనులు పెద్దపల్లి మాదిగ కులపెద్ద మనిషిగా కుక్క నంబయ్య ఎన్నిక నూతన కులపెద్దకు భారీ గజమలతో ఘన సన్మానం పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో పండ్లు పంపిణీ చేసిన బీజేపీ నాయకులు మాస్ పెద్దపల్లి పట్టణ అధ్యక్షునిగా కండె కర్ణాకర్ ఎన్నిక మాస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలదన్న రాష్ట్ర అధ్యక్షులు బొంగూరి కైలాసం